ఓం శబ్దంతో శరీరంలో అలసట దూరమవుతుందని 14 ఏళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్తలను ఆకట్టుకుంది. కోల్కతాలోని ఆడమ్స్ వరల్డ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న అన్వేషారాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది. ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గుతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా జాదవ్పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్ ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌనఃపుణ్యం కలిగిన శబ్దాలు శరీరంలోని న్యూరో ట్రాన్స్మిటర్స్తో పాటు సెరోటినిన్, డోపమైన్ వంటి హార్మోన్ల స్థాయిని పెంచుతాయి. ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేషారాయ్ తెలియజేసింది. అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదలవుతుందని, దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది. అన్వేష ఉత్తరాఖండ్లో పర్యటించినప్పుడు బగేశ్వర్ నుంచి 68 కిలోమీటర్ల దూరాన ఉన్న కేదారినాథ్కు కాలినడకన రోజూ నీటిని తీసుకెళ్తున్న కొంతమంది పూజారుల్లో ఎలాంటి అలసట కనబడకపోవడంతో ఆశ్చర్యపడింది. అలాగే వాళ్లు దోవ పొడవునా ఓంకారాన్ని జపిస్తూ ముందుకు సాగటం గుర్తించింది. దీంతో ఓంకారంపై తన ప్రయోగాన్ని నిర్వహించాలని భావించింది. దీనిపై పరిశోధనకు అక్కడే శ్రీకారం చుట్టింది. ఓ శబ్దం ద్వారా శరీరంలో 430 హెర్జ్ల పౌనఃపుణ్యాలను వెలువడుతున్నట్లు గుర్తించి వివిధ ల్యాబొరేటరీల్లో 5 ప్రయోగాలను నిర్వహించింది. 17 మంది యువతీ యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది. ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి కార్బన్ డయాక్సైడ్ తగ్గినట్లు అన్వేష తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.